హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బా, నేను కూడా చాలా బాగున్నాను. దేని కృపలో మీరు కూడా సంతోషంగా ఉన్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక వీడియో చూశాను, ఒక బ్రదర్ అప్లోడ్ చేశారు అది వీడియో. ఒక పెదనాన్న వయసు ఉంటుంది అయింది ఉన్నాడు, ఎక్కడో మెట్ల మీద కూర్చుని, నాకు 3 రోజులైంది నేను అన్నం తిని నాకు అన్నం పెట్టాను, నేను బతిమాలుకుంటున్నాడు దన్నం పెడతా. ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఇద్దరు ఒకరు మంచి స్థాయిలో ఉన్నారు, మిగతా వాళ్ళు కూలి పని చేసుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ మనం పుట్టిన తర్వాత వీళ్ళు మాకు భారము అని తీసుకెళ్ళి రోడ్డు మీద పాడేస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు ఆ సమయంలో. కానీ అంత కష్టపడి తండ్రి వీళ్ళని ఒక దారికి తీసుకొచ్చి ఒక స్థితిలో నిలబడిన తర్వాత తల్లిదండ్రులను ఎలా వదిలేయాలనిపిస్తున్నారు. నిజంగా తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకి తల్లిదండ్రుల విలువ, ఇద్దరు ఎవరో లేకపోయినా వాళ్ళ విలువ తెలుస్తుంది. కానీ లేని వారికే తెలుస్తుంది. ఉన్నవారికి ఎంత ఉన్నవాళ్ళు సగం మంది చాలా బాగా చూసుకున్నా సగం మంది చూసుకోరు. తల్లిదండ్రులు భారం అయిపోతారు వాళ్ళకి. వీళ్ళు చిన్నప్పుడు వీళ్ళు పుట్టినప్పుడు వాళ్ళకి వీళ్ళ భారం అనుకుంటే వాళ్ళకి బ్రతుకుంటుంది. అయ్యే కుక్కలో నాకు పీక్కుని పోయి తినేసాను శుభ్రంగా. ఎందుకురా ఇలా తయారవుతున్నారు? ముసలి వాళ్ళు అంటే చిన్నపిల్లలతో సమానం. నమస్కారం. వాళ్ళకి తెలీదు చిన్నపిల్లలు ఎలా అలా చేస్తారు అలాగే చేస్తారు. కానీ పాపం పెట్టిదాకనే చూస్తారు. మనం పెట్టకుండా వాళ్ళ అక్కని తండ్రి అయితే తింటారు. మా ఇంట్లో మా అమ్మ మాకు దూరం అయిపోయింది. మా అమ్మ అలాగే కొట్టుకుని తినేస్తున్నాను. ఇప్పుడు మా తాతయ్య ఫోన్ చేసినప్పుడల్లా మా తాతయ్య అంటూ ఉంటారు, ఎప్పుడు వస్తావమ్మా. పెద్ద అయినా 78 ఇయర్స్ ఉన్నాయి. నేను చిన్నపిల్లల తత్వం కింద ఉంటుంది ముసలి వాళ్ళది. అలాగే వాళ్ళ భారం పట్టుకుని రోడ్డు మీద వదిలేయకూడదు కదా. అందుకే ఏంటంటే మనం దూరం వచ్చి చాలా కష్టపడుతున్నాం మన పిల్లల కోసము. మన పిల్లల కోసమే కష్టపడుతున్నాం. వాళ్ళ జీవితాలు బాగోవాలి, బ్రతుకులు బాగోవాలని కొన్ని సమస్యలు వల్ల చాలామంది కష్టపడుతున్నారు. నేనైతే కాదన్నా, కష్టపడుతున్నారు కదనే శిష్టాచారంగా ఖర్చు పెట్టుకుని వాళ్ళకి నచ్చినట్టుగా చాలామంది బిహేవ్ చేస్తున్నారు బయట కంట్రీలో. అలాంటివి తగ్గించుకోండి. రకంగా చెప్పాలంటే బాయ్స్ లేరప్ప. నేను చాలా వరకు చాలా గుడ్లు చూస్తాను. లేడీస్, మా లేడీసే చాలా ఓవర్గా యాక్ట్ చేస్తున్నారు ఇష్టాసారంగా. కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేసే వయసున్న వాళ్ళు లంగా ఊనీలేసుకుని తిరుగుతున్నారు. ఆ డబ్బేదో మీ వెనకేసుకుంటే రేపన్న తర్వాత పెద్ద అయిన లాంటి మనకు సమస్యలు మనకు వచ్చినప్పుడు ఇలా రోడ్ల మీద పడి ఒకరికి దండం పెట్టి నాకు అన్నం పెట్టండి అన్న పరిస్థితి ఉంది. పెద్ద పెద్ద నానా అనుకోలేదు, నా పిల్లలే నన్ను చూసుకుంటారు పోషిస్తారు నన్నే అని, నా బిడ్డలు నాకు భారం కాదని కానీ పెంచి ఒక స్థాయికి తీసుకొచ్చాడు. కానీ ఈరోజు ఏమైందో చూసారు కదా, అలాంటి పరిస్థితులు రాకూడదు కష్టపడే వాళ్ళకి. ఓకేనా? రాకూడదంటే పిల్లల్ని చూసుకుంటేనే వాళ్ళకి మంచి జీవితం ఇస్తేనే మన బ్రతుకు కోసం మన జీవితం కోసం రేపటి రోజు ఆలోచించుకోవాలి. చాలామంది కొంతమంది ఉన్నారు ఏంటి, ఏకంగా మనవల్లో మనవరాల్లో పుట్టి ఏజ్లో కూడా లంగమోని లేదని తిరుగుతున్నారు. అసలు చూసి కూడా కాక తీసుకోవడానికి మీకు సిగ్గు అనేది ఉండలేదని మాకు అర్థం కావట్లేదు. దీనికి దానికి సింక్ ఏంటంటే అని అడుగుతారు. ఈ వీడియో అర్థమవుతూనే కానీ ఎవరికి అర్థమవుతున్న మాటలు అర్థమవు. సరేనా? దీంట్లో జాగ్రత్త గురించి ఉంటుంది, తప్పుంటే సార్ క్షమించండి. ఇంకెందుకు అనుకుంటారేమో. ఒక నేను కూడా కష్టపడుతున్నాను కదా, నాకు లేరు, అమ్మా నాన్న లేరు, మా చిన్న పెంచుకుందా నన్ను.